గ్రేడెన్కి ఎంత ఖర్చు వస్తుంది? మరెన్లో ఎన్ని టైప్స్ కలర్స్ ఉన్నాయి? ఈ గ్రేడెన్లు సాక్కోల్లా వద్దా? అంటే డేంజర్ అందరూ గ్రేడెన్ సాక్కోవడానికి చాలా భయపడుతున్నారు. ఫ్యామిలీకి సెట్ కావు, హంటింగ్ డాగ్స్ చాలా. అంటే ఓన్లో ఒక రాయల్టీ ఉండే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు సాక్కలేరని. ఫీడింగ్ ఎక్కువ తింటుంది, మనం పెట్లే మన వదిలో ఉంటాయి. మంత్లీ గ్రేడెన్ ఎంత ఖర్చు వస్తుంది? ఓన్లీ ఫర్ గ్రేడెన్స్. అది మీ ప్యాషనా లేకపోకుంటే ఒక లుక్లోనో ఏమంత ఇన్ని గ్రేడెన్స్ లేవు. ఈ డాగ్స్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది? హాయ్, హలో, నమస్తే, అనంతపూర్, మీ రాయలసీమ కుర్రు అండి. ఈరోజు మనం ఏంటంటే ఒక మన వీడియోలో ఒక ఫామ్ దగ్గరకు వచ్చినాం. ఒక ఫామ్ అంటే ఒక హాస్టల్ టైప్ డాగ్స్కి. ఈ ఫామ్ పేరు వచ్చి లెన్నీ కెనాల్స్. లెన్నీ కెనాల్స్ అంటే హార్స్ రైడింగ్ అని అన్న ఇంతకుముందు ఒక అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ హార్స్ రైడింగ్ అని అన్న ట్రైనింగ్ ఇస్తుండే. హార్స్ రైడింగ్ కానీ సపరేట్ దాన్ని కోచ్ ఉండే, అన్న కానీ ట్రైనింగ్ చేస్తుండే. ప్లస్ మనకి ఇక్కడ ఆల్ బ్రీడ్స్ బోర్డింగ్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్ బ్రీడ్ పప్పీస్ కానీ చెప్తాయి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ పప్పీస్ కానీ చెప్తే 1 lakh 2 lakhs పప్పీస్ కానీ చెప్తాయి ఈ కెనాల్స్లో. ఈ కెనాల్స్ ఓనర్ పేరు సతీష్ అన్న అని, సతీ మేము మాకు అన్న అంటాము, సతీష్ పేరు. ఈ కెనాల్స్లో హార్స్ రైడింగ్ ప్లస్ అవైలబుల్ ప్లస్ అంటే సేమ్ మన ఇంట్లో ఒక డాగ్ని ఎట్లా ట్రీట్ చేస్తామో సేమ్ ఇక్కడ కానీ అలాగే ట్రీట్ చేస్తారు. ఒకసారి మీకు లోపలికి వెళ్ళేసి మిగతా డాగ్స్ అన్నీ మీకు చూపిస్తాను. అంటే గ్రేడెన్కి ఎంత ఖర్చు వస్తుంది మంత్లీ? గ్రేడెన్కి ఎంత ఖర్చు వస్తుంది? గ్రేడెన్లో ఎన్ని టైప్స్ కలర్స్ ఉన్నాయి? గ్రేడెన్స్లో క్వాలిటీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి గ్రేడెన్స్లో. అవన్నీ మీకు లోపలికి వెళ్ళి ఫామ్లో మీకు చూపిపోతున్నాను, చూడండి. బట్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆయన నా పేరు రుకేష్. లెన్నీ కెనాల్స్ ఓనర్ అన్న సతీష్ అన్న అని, మాకు చాలా క్లోజ్. అంటే ఒక టైం నుంచి నాకు అన్న చాలా హెల్ప్ చేశాడు కొన్ని డాగ్స్లో. కానీ లెన్నీ కెనాల్స్ ఈ గ్రేడెన్స్కి అంతా ఓనరు హెడ్ అన్ననే. ఇంకోటి మెయింటెనెన్స్ చేసేది అన్ననే. ఈ మెయింటెనెన్స్ ఈ కెనాల్స్ గురించి ఈ గ్రేడెన్లు సాక్కోల్లా వద్దా అంటే డేంజరా కాదా అని అన్న మాటల్లోనే తెలుసుకుందాము. నా ఇప్పుడు అందరూ గ్రేడెన్స్ సాక్కోవడానికి చాలా భయపడుతున్నారు. ఈ గ్రేడెన్స్ సాక్కోవచ్చా లేదా? మీ గ్రేడెన్ అనేది ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ డాగ్. మనం ఏమనుకుంటామంటే హ్యూజ్ పర్సనాలిటీ ఉంది, కరుస్తాయి, మెయింటెనెన్స్ ఎక్కువ, ఫుడ్ ఎక్కువ తింటాయి, లేదా ఇవి ఫ్యామిలీకి సెట్ కావు, హంటింగ్ డాగ్స్ అని చాలా మంది దానిలో ఉన్నారు. అవన్నీ అపోహలు. కంప్లీట్ ఫ్యామిలీ డాగ్ మనకి. ఇది కొన్ని డాగ్స్ కొన్ని సెక్యూరిటీ ఇస్తాయి, కొన్ని గార్డింగ్ ఇస్తాయి, కొన్ని ఫ్యామిలీకి ఉంటాయి. కానీ గ్రేడెన్ వచ్చేసరికి ఆల్రౌండర్ అనమాట. మన ఫ్యామిలీ చిన్నపిల్లలతో కూడా బాగుంటాయి, అట్ ది సేమ్ టైం సారీ మామూలుగా సెక్యూరిటీకి బాగుంటాయి, గార్డింగ్కి బాగుంటాయి, అన్ని విషయాల్లో ఫ్రెండ్లీగా ఉంటాయి. హంటింగ్ డాగ్ లాగా మనం హంట్ చేయడం కానీ ఇంట్లో కరవడం కానీ రియాక్ట్ అవడం అలాంటి అసలు అందరూ. ఎందుకంటే ఇది చాలా లార్జ్ బ్రీడ్, 5.5 నుంచి 6.5 feet వరకు ఉంటుంది. చాలా వరకు సాక్కోవడానికి భయపడుతున్నారు. గ్రేడెన్స్ అంటే ఓన్లీ ఒక రాయల్టీ ఉండే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు సాకలేరనే అపోహ ఒక వస్తుంది. అది అపోహ ఉండే 100% అపోహ కేసు. ఎందుకంటే గ్రేడెన్ అనేది పర్సనాలిటీ పెద్దది కానీ దాని మనసు మాత్రం చాలా చిన్నపిల్లల లాంటిది అనమాట. అప్పుడు ఫీడింగ్ వరకు వస్తే చాలా మంది రాయల్ లుక్ రాయల్టీ, ఎందుకంటే ఫీడింగ్ ఎక్కువ తింటుంది, మనం పెట్టలేమని ఒకరిలో ఉంటాం. అట్లే మామూలు కుక్క అంటే ఒక 10-20% ఎక్కువ తింటాయి. ఒక ల్యాబ్ జర్మ చెప్పటితో పోల్చుకుంటే 10-20% మాత్రమే ఎక్కువ తింటాయి. అందుకంటే ఏమన్నా మనలో ఏమనుకుంటారంటే ఎక్కువ తింటే పర్సనాలిటీని బట్టి మనం పెట్టాలేమో, ప్రతి పూట పెట్టాలేమో అనేది అంతా అపోహ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక గ్రేడెన్ సాకాలంటే ఒక ఆస్తి పరుగులే, కోటి సెట్ అయితేనే సాకాల అని అపోహలో కొంతమంది ఉన్నారు. ఎందుకంటే గ్రేడెన్స్ ఎక్కువ ఫీడింగ్ తీసుకుంటాయి. మంత్లీ గ్రేడెన్ ఎంత ఖర్చు వస్తుంది? గ్రేడెన్ సాకాలంటే మిరన్నట్టు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని పెంచాలన్న లోపల ఆశ ఉంటే చాలు, మెయిన్ థింగ్. ఎందుకు అంటే రీజనబుల్ ప్రైజెస్ లో వస్తాయి మనకి. ఏంటంటే మనకి పెద్ద ప్లేసెస్ ఉండాలా, లేకపోతే రూమ్లు ఉండాలా, దాని సెపరేట్ బోన్ ఉండాలా, ఇవన్నీ అబద్ధం ఉంటాయి. మనకి చిన్న ఇళ్ళు అయినా ఉంటాయి, పెద్దళ్ళు అయినా ఉంటాయి. అయితే ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రొద్దున ఒక 10 మినిట్స్ వాకింగ్, ఈవినింగ్ ఒక 10 మినిట్స్ వాకింగ్ చేయొచ్చు. లేకపోతే గ్రేడెన్ తీసుకోవడం, ఏ కుక్క తీసుకోవడం కూడా వేస్టే. ప్రతి కుక్కకి వాకింగ్ అనేది మినిమం ఒక 15 మినిట్స్ కానీ మార్నింగ్ ఈవినింగ్ చేయొచ్చు, లేకపోతే వేస్ట్. ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నా అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు పెద్ద బంగ్లాలో ఉన్నా అడ్జస్ట్ అవుతాయి, ఈవెన్ చిన్న ఇంట్లో ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతాయి. దాన్ని పడుకునే స్థలం ఉంటే చాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్న డాగ్స్ కానీ చూసుకుంటే మాకి సాక్కోవాలనిపిస్తుంది గ్రేడెన్. ఎందుకంటే అంత ఫ్రెండ్లీగా అంత చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే అన్న, అందరూ బయట అపోయిందంటే ఇప్పుడు గ్రేడెన్ మన ఇంట్లో ఉంటే మనకి గార్డెనింగ్ తరం అవుతుంది తరం కాదు? 100% గార్డెనింగ్ ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, గార్డెనింగ్ ఇస్తుంది, 100% ఇస్తుంది. అట్ ది సేమ్ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కూడా వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం ఉన్నప్పుడు పిల్లల్ని దొబ్బడం, మనం ఏమనుకుంటాం అంటే ఈ పర్సనాలిటీ చూస్తే పిల్లల్ని దొబ్బుతాయేమో, పిల్లలు పడతారేమో అని చాలా సార్లు అనుకుంటారు. అది ఎంత అబద్ధం. పిల్లల్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటాయి. ఈవెన్ 9 లో 1.5 ఇయర్ బాబు ఉన్నాడు, 6.5 ఇయర్స్ పాప ఉంది.
కలంటే ఫోటోస్ వీడియోస్ మీకు చూపిస్తాను ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నది. మా పిల్లలు నెల మీద ఎక్కుతారు, పట్టుకుంటారు, ఆడుకుంటారు. ఏ రోజు ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రాబ్లం వచ్చింది అయితే లేదు. ఇంకోటి ఏంటంటే అన్న, మీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది? ఓన్లీ ఫర్ గైడెన్స్, అది మీ ప్యాషనా లేకుంటే ఒక లుక్ ఒక రాయల్ లుక్ లేకుండా? గ్రేడ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, అదొక ప్యాషన్ అంతే. గ్రేడ్ అనేది నాకు చిన్నప్పుడు ఎక్కడో చూసాను, అంటే చాలా చోట్ల చూసేప్పుడు టీవీలో అక్కడ చూసాడు, ఇంత పెద్ద కుక్క నాతో ఒక్కటి ఉండాలి అన్నది నా కోరిక ఫస్ట్. ఈ పొద్దు ఇన్ని పెట్టారు, ఈ రోజు దేవుడి దయాలు ఇన్ని వచ్చినాయి అంటే దేవుడి దయ. నేను చాలా సార్లు ప్రతి కలర్ ఉండాలనుకున్నాను, ఏ బ్రీడ్ లోకి వెళ్ళినా కూడా కలర్స్ ఉండవు, కలర్స్ అంటే ఒకటి రెండు కలర్స్. ఇక హస్కీలో అయితే నాలుగైదు కలర్స్. ఏంటంటే మాక్సిమం మాకు తెలిసినట్ల సతీష్ అన్న, అనంతపూర్ లోనూ యువంతో ఇన్ని గ్రేడెన్స్ లేవు. లేవు, గ్రేడెన్స్ లేవు, బట్ ఇన్ని కలర్స్ ఎక్కడా లేవు. అనంతపూర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లోనే లేవు, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లోనే లేవు. ఎందుకంటే మేము కొన్ని కొన్ని కెనల్స్ చూసాం కానీ ఇన్ని డాగ్స్ ఎక్కడ లేవు. ఇంకోటి ఏంటంటే మీకు ఈ డాగ్స్, ఈ డాగ్స్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందన్న? నాకు అప్రాక్స్ ఒక 10-12 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఫస్ట్ ఒక కుక్క కొన్నా, అక్కడ నుంచి నాకు ఫీల్డ్ అలవాట్ అయింది. అప్పటి నుంచి అన్ని పెంచుకుంటూ రావడం, గ్రేడ్ ఏం తీసుకోవాలన్న కోరిక రావడం, తర్వాత తీసుకోవడం, అట్లా పెంచుకుంటూ దీని గురించి అంత తెలిసి ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ డాగ్స్ వల్ల మీరు బిజినెస్ చేసే పెట్టారా లేదంటే ఒక ప్యాషన్ గా పెట్టారా? బేసికల్లీ నేను ల్యాబ్ టెక్నీషియన్, ఫస్ట్ ప్యాషన్ తోనే స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు కంప్లీట్ బిజినెస్ లోకి వచ్చేసాం అనమాట. ఏమైపోయిందంటే మా దగ్గర బ్రీడ్స్ ఎక్కువ ఉన్నాయి, అవి బ్రీడింగ్ అవడం, దాని పప్పీస్ మనం సేల్ చేయడం, ఆటోమేటిక్ గా నాకు బిజినెస్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సతీష్ అన్న, అంటే ఇప్పుడు ఇంత పెద్ద బ్రీడ్స్ ఆక్కోవడం వల్ల ఇన్ కేసు వాళ్ళు ఎక్కడన్నా ఊరికి పోవాలనుకుంటారు, మన అనంతపూర్ లో పెద్ద బ్రీడ్ ఎవరు బోర్డింగ్ పెట్టుకోరు, ఎందుకంటే భయం ఎప్పుడు ఏమైతుందేమో. మన దగ్గర మీరు బోర్డింగ్ ఉందని కానీ చెప్పారు, అది ప్రాసెస్ ఎలా అన్న? బ్రో మన దగ్గర నాట్ ఓన్లీ గ్రేడ్ ఎన్, సిజు దగ్గర నుంచి గ్రేడ్ ఏ వరకు ఏ బ్రీడ్ అయినా, ఎనీ బ్రీడ్ బోర్డింగ్. ఇప్పుడు ఇదంతా వర్క్ చేస్తుంది ఓన్లీ ఫర్ బోర్డింగ్. ఎందుకంటే ఒక్కొక్క దానికి 5x5 మెజర్మెంట్స్ తో ఒక్కొక్క రూమ్ చేయిస్తున్నాను. ఎందుకంటే డాగ్ ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా సిజు తీసుకో ల్యాబ్ తీసుకో. ఇప్పుడు మీరు మీ దగ్గర ఒక డాగ్ ఉంది, మీరు పెళ్లికో ఫంక్షన్ కి వెళ్తున్నారు 2-3 డేస్, మీరు ఇంట్లో పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోలేరు. వేరే వాళ్ళ బంధువులు ఇంట్లో వాళ్ళు పెడితే వాళ్ళు చూసుకుంటారు, లేదా విసుకుంటారు, భయపడతారు, ఇవన్నీ ఉంటాయి. మా దగ్గరకు వచ్చేసరికి సెపరేట్ గా రూమ్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం కారణం వాటి కోసమే ఒక్కో రూమ్ లో ఒక దాన్ని ఇండివిజువల్ గా పెడతాం. వేరే కుక్కలు దాన్ని, వేరే కుక్కలను మా కుక్కల్ని కలపడం ఉండదు. ఎందుకంటే ఒక దానికి టిక్స్ ఉండొచ్చు, ఇంకో దానికి ఉంటాయి. మనం బోర్డింగ్ తీసుకోవాలంటే రూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ కుక్కలకి టిక్స్ ఉండకూడదు, రెండోది వ్యాక్సినేషన్ రికార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్. వ్యాక్సినేషన్ రికార్డ్ కంపల్సరీ, వ్యాక్సినేటెడ్ డాగ్ అయితేనే బోర్డింగ్ తీసుకుంటాం. హలో, వ్యాక్సినేషన్ రికార్డ్ తీసుకురావాలి, టిక్స్ లేకుండా నేను చెక్ చేసుకుంటా లోపలికి వచ్చిన టిక్స్ ఉన్నాయా లేదా బయట చెక్ చేసుకుని, అరే ఓకే అంటే లోపల. ఇంకోటి ఏంటంటే మీరు ఇంట్లో ట్రీట్ చేసినట్లే బోర్డింగ్ ట్రీట్ చేస్తారు? 100% ట్రీట్ చేస్తాము. ఎందుకు అంటే మీరు మా కుక్కలతో పాటు ఫీడ్ చేస్తారు, మా కుక్కలతో పాటు అన్ని చూసుకుంటాం, ఒకే ప్లేస్ లో ఉంటాయి. మెయిన్ థింగ్ మాకు మీద మా దాని కాదు కానీ మా మా బోర్డింగ్ మా లోపలికి వచ్చిన అన్ని మావే, అన్ని మీరు వెళ్ళేంతవరకు మావే. మీకు ఎప్పుడైతే తీసుకెళ్ళిపోతే అప్పుడు మీవి, ఎందుకంటే అవి బాగుంటాయి, మేము బాగుంటాం అనేది నేను నమ్ముతాను అన్నమాట. ఇంకోటి ఏంటంటే అన్న సతీష్ అన్న, మనం డైలీ ఇప్పుడు డైలీ డే ఎంత తీసుకుంటారు బోర్డింగ్? డైలీ డిపెండ్స్ ఆన్ బ్రీడ్ బ్రో. ఇప్పుడు సిజ్జు అనుకోండి ఒక కాస్ట్ చార్జ్ చేస్తాం, ల్యాబ్ అంటే ఒక కాస్ట్ చార్జ్ చేస్తాం, గ్రేడ్ ఎన్ అంటే ఒక చార్జ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 or 2 days అంటే ఒక చార్జెస్ ఉంటాయి, ఒక 10-15 days అంటే ఒక చార్జెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అబ్రాడ్కి వెళ్తున్నారు, ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు అబ్రాడ్ వెళ్తారు, పిల్లల దగ్గరకు ఇంకో నెల 2-3 నెలలు రారు. మంత్లీ సరే హాస్టల్స్ డివైడ్ చేస్తాం అంటే హాస్టల్ చార్జెస్ చేస్తాం, మంత్లీ చార్జెస్ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ బ్రీడ్ బట్టి ప్రైస్ వేరియేషన్స్ అనేది ఉంటాయి. ఒక గ్రేడెన్సే కాదు ఆల్ బ్రీడ్స్ బోర్డింగ్ అవైలబుల్ ఉంటాయి. మీకు కామెంట్ బాక్స్లో కింద నంబర్ పెడతాను, మీరు ఊరు చక్కర్ కాదండి, చక్కగా అన్న కాల్ చేయండి. మన ఇంట్లో మనిషి ఒక కుక్కను ఎట్లా చూసుకుంటారో అన్న వాళ్ళు అట్లా చూసుకుంటారు. మీరు టెన్షన్ పడుకోకుండా ఏదన్నా, ఇప్పుడు చాలామంది నా కామెంట్లు కానీ ఏంటంటే ఇంత పెద్ద బ్రీడ్స్ ఎలా మెయింటైన్ చేస్తారని ఒక థాట్ అన్న మాటల్లో చెప్పాడు. ఇంకా అన్నని చాలా క్వశ్చన్స్ అడుగుదాం అంటే ఎలా మెయింటైన్ చేస్తాడని, అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఇంకొకటి బోటింగ్ విషయంకి వచ్చేసరికి మామూలు బిడ్డ మనం బోటింగ్ కి వస్తాయి ఎప్పుడు, ఎవ్రీ టైమ్ మీల్ గానీ కొద్దిమంది అనుకుంటారు ఇప్పుడు మేము కుక్క బోటింగ్ కి ఇచ్చాం అది తినిందో లేదో మాకు తెలుసు, మీరు పెట్టారో లేదో అనుకుంటాను. ఎవ్రీ మీల్ కి వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది మా దగ్గర, మనం ఫీడ్ చేస్తా ఉన్నాం. లేదా టైంలో ఫర్ ఎగ్జాంపుల్ బయటకు తీసుకు వాకింగ్ తీసుకెళ్తున్నాం, ఇప్పుడు కొద్దిమంది డౌట్ఫుల్ కస్టమర్స్ ఉంటారు బాగా చూసుకుంటున్నారా లేదా. కస్టమర్స్ అడిగారంటే వాళ్ళు వాకింగ్ తీసినప్పుడు వీడియో కాల్ ఉంటుంది, ఎవ్రీ మీల్ ఎప్పుడైతే ఫుడ్ పెట్టారు ప్రతిసారి వీడియో కాల్ కానీ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. అంటే కస్టమర్స్ దిగి వాళ్ళు చూసుకోవాలి కానీ మేము 100% అది కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం. మర్చిపోకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్న ఏం చెప్తున్నాడో, మీరు లిజన్ చేయండి అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గ్రేడెన్స్ ఇన్ని పెట్టుకున్నారు కదా, మీరు బ్రీడింగ్ గాని చేస్తారని చెప్పారు, బ్రీడింగ్ ఓన్లీ గ్రేడెన్సా ఆల్ బ్రీడ్స్ అన్న? బ్రీడింగ్ వచ్చేసరికి ఓన్లీ గ్రేడ్ ఎన్ అండ్ సిజ్జు ఉన్నాయి బ్రో మన దగ్గర.
ఇంటి దగ్గర చూపించలేకపోతున్నాను. ఇక్కడ మాత్రం ఓన్లీ గ్రేడియన్, బ్రీడింగ్ మాత్రం ఓన్లీ గ్రేడియన్. అన్న మన దగ్గర ఇప్పుడు గ్రేడియన్స్ లో మీ దగ్గర ఇన్ని కలర్స్ ఉన్నాయి, ఒక్కో కలర్ ఒక్కో ప్రైజా, లాంటి ఒక్కోటి ఒక్కో క్వాలిటీ ప్రైజా, లేకోకుండా ఇప్పుడు ఈమెయిల్ ఉంది, ఈమెయిల్ ఉంది, ఒక్కోటి ఇప్పుడు ఎట్లా అంటే ఒక్కోటి ఒక్కో కట్అవుట్ లో ఉన్నాయి. దీన్ని మన ప్రైస్ మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఎంత వస్తుంది గ్రేడెన్స్ మీ దగ్గర? గ్రేడెన్స్ మా దగ్గర వచ్చేసి 15,000 to 20,000 మధ్యలో కూడా స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ కలర్, మీరు అందరు కలర్ ని బట్టి ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే 100% ఉంటాయి మొత్తం. ఇంకోటి ఏంటంటే గ్రేడెన్స్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? గ్రేడెన్ లో అప్రాక్స్ ఒక 7 కలర్స్ ఉన్నాయి బ్రో. ఒకటి హెరాలిక్ క్వీన్ అంటాం, ఒకటి మెరలిక్ క్వీన్ అంటాం, ఒకటి బ్లాక్, తర్వాత ఆల్బినో అంటాం, ఆల్బినో అంటే వైట్, తర్వాత ఫాన్ కలర్ అంటాం, తర్వాత బ్రిండల్ అంటాం. ఇప్పుడు మాక్సిమం మనకి తెలిసిన అంటే యువనికి ఇన్ని కలర్స్ ఉన్నాయని తెలుసు. అవును, ఒక బ్రీడర్ కి తప్ప బయట కస్టమర్స్ కి ఎవరికి తెలియదు. ఎందుకంటే మన లిన్నీ కెనాల్స్ లో ఇన్ని టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడెన్స్ కలర్స్ ఉన్నాయి.